మనం. రైట్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ఒకటి ఎస్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అని ప్రసాద్ గారు అన్నారు కాబట్టి, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ఒకటి గూగుల్ టేక్అవుట్ ద్వారా హంతకులు నేరుగా అయిపోయిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు. ఒక నిమిషం అండి, ఆ తర్వాత అసలు ఇవన్నీ వద్దండి. హత్య సరే మీరు అన్నట్లుగా అవినాష్ రెడ్డి గారు చెప్పిన కోణంలోనే దర్యాప్తు చేశారని అనుకుందాము, దర్యాప్తు జరగాలి అని అనుకుందాం, మరి వీళ్ళు ఆధారాలు చెరిపేసిన దాంట్లో వీళ్ళు ఎందుకున్నారు? ఆధారాలు ఎందుకు చెరిపేసింది? ఎవరు చెరిపేసింది? కృష్ణారెడ్డి చెరిపేశాడు, కృష్ణారెడ్డి చెరిపేశాడు, రక్తం మడుగులో ఉండే కృష్ణారెడ్డి చెరిపేశాడు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు అవన్నీ జరిగాయి. అవినాష్ రెడ్డి గారు వచ్చి 35 మినిట్స్ 3 టైమ్స్ ఫోన్ చేయడం జరిగింది. 35 మినిట్స్ లో ఆధారాలు చెరిపేసిన దాంట్లో భాస్కర్ రెడ్డి గారికి గాని అవినాష్ రెడ్డి గారికి గాని పాత్ర లేదంట. ఫోన్ చేస్తే ఎవరైతే ఫోన్ చేస్తే రావడం జరిగింది. కృష్ణారెడ్డి పిఏ ఫోన్ చేస్తే రావడం జరిగింది. అవినాష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వచ్చి రక్తం మడుగులు చూడపడము, వాళ్ళ దగ్గర మటర్ చేయడము, ఇదే ఈ మీడియా. ఇంతకు ముందే ఒక ఛానల్లో చూస్తాను సాయి గారు, నెల్లూరులో ఒక మటర్ ఒక మెడికల్ కాలేజ్ పిల్లకాయలు, నర్సింగ్ పిల్లకాయల్ని ఆ యజమాని వచ్చి ఏదో అత్యాచారము అది ఇది చేసేసినారని చెప్తే అతను మీడియా వాళ్ళు పారిపి దాముకునేశాడని. 2 రోజుల తర్వాత దాన్ని వెలికి తీస్తే వాళ్ళేమో కేరళలో ఉండాలి, ఈ మీడియా వాళ్ళు సృష్టిమంటే గోడల పైన ఏదో రెడ్ పెయింట్ ఉంటే మా అరాచకాలు అవినీతి అనేసి రాసి 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 కాంగ్రెస్ పీరియడ్ లో చెప్పి ఇప్పుడే నేను ఒక ఇంటర్వ్యూలో చూసాం ఆ విధంగా ఉంది. సాయి ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధం లేని విషయంలో ఎవరైతే అల్లుడు, అదే విధంగా కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే అక్కడ ఏం జరిగినా అవినాష్ రెడ్డి గారు ఏదో క్యాన్వాసింగ్ పోతా ఉంటే తిరుగు ఫోన్ చేస్తే తిరుగుకొని 4 వీక్స్ తిరుగుకొని వస్తే ఆ రక్తం మడుగును చూసి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి 30 మినిట్స్ లో ఫోన్ చేసేయాలి. అవన్నీ గూగుల్ టేక్ లేవా? అక్కడ ఏ నుంచి వచ్చాడు అవన్నీ లేవా? ఏం చేస్తారు మేడం గారు మీరు కూడా? ఇప్పుడు అంటే ఆధారాలు చెరిపేసిన దాంట్లో కూడా భాస్కర్ రెడ్డి గారికి కానీ ఎవరికి సంబంధం లేదంటారు. ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను చేయడం కాదండి, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు నేను చెప్తున్నాను. అవునండి, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు మేము మాట్లాడుతున్నాం. ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో సిబిఐ రండి. ఆ మేము ఆరాచనలు చేశారు సునీతాన్ని, వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డిని, వాళ్ళందరినీ కృష్ణారెడ్డి అందరు తీసుకొని లైన్ లో పెట్టండి. అదే విధంగా ఏదైతే నేను చెప్పేది కూడా అదే, వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టండి. అవును, వైఎస్ వైఎస్ భారతమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉందని కూడా తీయండి. వేణుగోపాల్ గారు, సరే ఇవన్నీ తీసేద్దాం, ఈ కోణాలన్నీ తీసేద్దాము. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ఒక్క సెకండ్, వేణుగోపాల్ గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక మాట అన్నారు, గతంలో ఈ హత్య జరిగిన వెంటనే సాక్షి పేపర్లో వచ్చిన నారాసుర రక్త చరిత్రకు సంబంధించి అక్కడ ఆ రోజు ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించి ఆధారాలు ఉంటే మీరు వాళ్ళని ఆధారాలు బయటకు పెట్టనీయకుండా అవినాష్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారు బదనాం అవుతా ఉంటే మీరు చూస్తా ఉన్నారు, ఆధారాలు తీసుకొస్తే అటువైపు వెళ్తుంది కదా విచారణ అనేది ఆనం వెంకటరమణారెడ్డి. అవును, అర్థమైంది అన్న చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఆదినారాయణ రెడ్డికి రాజశేఖర రెడ్డి ఎందుకు ఫోన్ చేశాడు? రాజశేఖర రెడ్డికి ఆదినారాయణ రెడ్డికి బీటెక్ రవికి ఏం సంబంధము? వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని ఫోన్ చేసి ఇది మరణం ఎందుకు చెప్పడం చెప్పాల్సింది వచ్చింది? మేడం ఇప్పుడు వేణన్న చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డికి ఏమి తెలియదు, అతను చాలా అమాయకుడు, ఆయన కదా సబ్జెక్ట్ అది అది మర్డర్ అయినట్టు కూడా తెలియదు. ఏంది ఇక్కడ టమాటో సాస్ పడిందని అడిగాడు, అది అన్న అది టమాటో సాస్ కాదన్న రక్తం అన్నాడు. అట్టుందన్న మరీ అమాయకుల్లాగా చెప్తే మేము ఏమన్నా మరి మా చెవుల్లో చూపిండా ఆధారాలు ఎందుకు? మీ సుప్రీంకోర్టు పోవచ్చు కదా, ఇదిగో ఈ విధంగా ఫోన్ చేశాడని సుప్రీంకోర్టు వేణుగోపాల్ గారు, వివేక హత్యకి సంబంధించి ఏమన్నా పేర్కొందా ఆమె స్టేట్మెంట్ లో? ఆమెకు రావాల్సిన డబ్బులు లేదంటే ఆమె కుమారుడికి సంబంధించి రావాల్సిన వారసత్వపు హక్కులు వాటి బాధ ఆమె చెప్పుకుంది కానీ వీటి గురించి
గారు చెప్పండి. మేడం గారు వైఎస్ కుటుంబంలో వైఎస్ షమీమ్ అనే వ్యక్తి ఆ లేడీ వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, వైఎస్ కుటుంబం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయ్యి ఏది ఆమె పేరేంది మేడం? షమీమే కదా. ఆ వైఎస్ షమీమ్ కి వైఎస్ కుటుంబంతో ఏమైనా లావాదేవీలు ఉంటే దానికి ఆమె వేసింది, కానీ ఈ కేసు మీద ఏం వైఎస్ షమీమ్ వేయలేదు కదా, అవునా కాదా? నేనేమంటానంటే వైఎస్ సమీమ్ గారు, వైఎస్ సమీమ్ మేడంది కానీ సునీతారెడ్డిది కానీ భాస్కర్ వాళ్ళ వైఎస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అది, దాంట్లో ఆస్తులు గిస్తులు గొడవలు, ఈ కేసుకి ఏం సంబంధం అని వేడన్న సమీ వైఎస్ షమీమ్ గురించి మాట్లాడుతున్నాడు, కరెక్ట్ కాదు. వైఎస్ కుటుంబాన్ని అన్నా వేడన్నా, నువ్వు వైఎస్ కుటుంబాన్ని మాట్లాడబాకు. మీరు సిబిఐకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా దర్యాప్తు చేస్తారు. వాళ్ళ మాట వింటుందా? అసలు ఎవరి మాట ఎట్టు పడతా వెంకటరమణారెడ్డి? దస్తగిరే చెప్పాడు రౌండ్ సీన్లు స్టాంపులు అవన్నీ, మరి దాని కోణంలో ఎందుకు విచారించడం లేదు? ఇవన్నీ విచారించకూడదా? ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చెప్తుందో వివేకాగారు చనిపోయారా, లేదంటే గొడ్డలతో నరికితే చనిపోయారా, రక్త పరకలకి గొడ్డలకి వాటికి కదా విచారించారు? ఒక్క నిమిషం మేడం, మేడం చెప్పండి. సిబిఐ చంద్రబాబు నాయుడు ఎట్ట చెప్పితే అట్ట ఇదే పని అయితే సిబిఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతమ్మకి ఈ రోజు 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించేసే వాళ్ళు అయిపోయింది. అది జైలు శిక్ష కూడా మా మాట అంటే ఆహా, అది కాదండి, అంత అంత ఇన్ఫ్లుయెన్స్ మాకు సిబిఐ లో ఉంటే ఈ రోజు వైఎస్ భారతమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జైల్లో ఉంటారు. మర్చిపోవద్దు, సిబిఐ ఏం చెప్తేనేదో మీరు చెప్పేదేనేది కాదు. వాస్తవాలు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఎట్లుంటే అట్లా బాగుంది. మీరు 2024లో బాబాయి గొడ్డలి బాబాయి గొడ్డలి కాన్సెప్ట్ తీసుకొని మీరు బయటపడిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత మాత్రం అర్థం చేసుకున్నా అర్థమైపోయింది. 16 నెలలు జైల్లో పెడితేనే ప్రజలు నమ్మలా, ఇవన్నీ అంటగట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి నిర్దోషిగా బయటపడతాడు. ఏ చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎల్లో మీడియా ఎంత కుట్రలు చేసినా, అవినాష్ రెడ్డి కానీ ఈ పార్టీ కానీ ఏ మాత్రం డ్యామేజ్ జరిగే కుసరం ఉండదు. అంతే కదా, నీకు మంచిదే కదా, ఇంకా నీకు భయం ఎందుకు? వెంకటరమణారెడ్డి గారు మొత్తం మీద అంటే అసలు ఈ వివేక హత్య వీటన్నిటికీ మించి ఓన్లీ బాబాయి గొడ్డలి అనే